రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ వీరంగం మహిళలపై అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించిన కాలనీవాసులు. పట్టణంలోని 6వ వార్డులో తాగునీటి సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన మహిళలపై ఆగ్రహం. తాగునీటి విషయంలో రాజకీయం చేస్తున్నారంటూ మహిళలపై మండిపడ్డ మున్సిపల్ కమిషనర్, తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని ప్రశ్నించిన మహిళలపై కేసులు బనాయిస్తామని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్, గుర్తుండలేదా మీ వల్ల మాకు ఇది అవసరమా? మేము ఇద్దరు కేసు పెడతాం, మిమ్మల్ని మా రాజకీయం చేస్తారు. మీరు వాళ్ళు ఎవరో చెప్పింటే వాళ్ళు వచ్చి వాళ్ళు చేయాలి కానీ మేమేంటి చేస్తామా? ఎవరు చేసిన అడగండి, వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి. ఏం ఆడనుంది వస్తాడా? వద్దా సార్కి ఏముంటుంది? సంవత్సరం నీళ్ళు పంపించిండ సార్, మీ మీరు పట్టుకుందామంటే ఆటే పోయి చైర్మన్ పంతులు పిలిచేసినాడు. మీ మాపిఎం కమిషనరా? కమిషనర్ సార్ వచ్చినాడు. మేము అడుగుతుంటే ఊరుకుండానే నన్ను పెండ్లం, మేము సాయి మేము అడిగేకి పెండ్లం కూడా గదురుస్తాడా లేదా మమ్మల్ని గదిరిస్తాడు? మేము ఎట్లా అనిపించుకున్నా వాళ్ళ దగ్గర ఇలాగలు విందా పోతున్నారు. మీరు రాజకీయం చేస్తున్నారా అంటున్నారు. మేము వాళ్ళు పిల్లలు తిన్నాం సార్, అందుకే వాళ్ళు వచ్చినారు. వాళ్ళది తప్పు లేదు, దయవిట్టు వాళ్ళు తప్పే లేదు. వాళ్ళది తాగొచ్చి మాట్లాడే పని ఏముంటుంది సార్? కమిషనర్ సారు పోయి ఫోన్ చేసి ఇంటి దగ్గర పోయి అడిగితే గినా ఇప్పుడు ట్యాంకర్ 1 గంట పంపించినారు సార్. ఒక గంట పంపిస్తే గినా 4 కోట్లు కూడా ఇడలేదు సార్. సరిగా ఈడొచ్చి చైర్మన్ బంధువులు అంట సార్, వాళ్ళకి ఇడిచేది ఏం అవసరం ఉంది? వాళ్ళ మనుషులు మేము మనుషులు కాదా? ఇంకొక సమస్య ఉంది సార్, ఎన్నిసార్లు చెప్తున్నావు సరిగ్గా 1-4 కోట్లు కూడా రావు. అంత అండర్ గ్రౌండ్లకే ఏమో వాళ్ళు ఏం ట్యాంకర్ మున్సిపల్ ట్యాంకర్ అయితే కూడా వాళ్ళు చైర్మన్ ఇదైతే కూడా బంధువులు అయితే నడిచిపోతుందా? వాళ్ళ మనుషులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, సరిగ్గా నీళ్ళు తాగాలంటే కూడా ఆలోచించాలా? డబ్బులు పట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది మాకు. ఇప్పుడు అదొకటే డబ్బులు పెట్టే కొనుక్కోవాలా? అది ఏ మున్సిపాలిటీ ట్యాంకర్ అయితే కూడా డబ్బులు పెడితేనే వస్తాయి ప్రతి ఒక్కటి. 6 నెలల నుంచి బతుకుంటున్నాం, పోయి ఉప్పు నీళ్ళు తాగుతున్నాం సార్, దాంట్లో పురుగుంటాయో పుట్టురు ఉంటాయో ఏమాత్రం లేదు, ఉప్పు నీళ్ళే తాగాల.